హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. చంద్రగ్రహణ సమయంలో ఇవి చేయకూడదా? ఈ నెల 16-17 తేదీలలో, అంటే మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం వేకువజామున వరకు ఏర్పడే చంద్రగ్రహణం గురించి బోలెడు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. మరి ఈ చంద్రగ్రహణం మొదలు కావడానికంటే ముందు నుండి చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము. పాక్షిక చంద్రగ్రహణము భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, మారిషస్ మరియు సింగపూర్లలో కనిపిస్తుంది. ఉత్తర అమెరికా మరియు గ్రీన్లాండ్ నుండి చంద్రగ్రహణం ఏది కనిపించదు. జూలై 16-17 పాక్షిక చంద్రగ్రహణం మన దేశంలో సంభవిస్తుంది. ఇది 2019లోని 2 చంద్రగ్రహణాలలో 2వది. అంతేకాదు, ఇది చివరి చంద్రగ్రహణం కూడా అవుతుంది. ఈ చంద్రగ్రహణం హైదరాబాద్లో కూడా పాక్షికంగా ఉంటుంది. 16 జూలై అంటే మంగళవారం అర్ధరాత్రి 1:33, అంటే తెల్లవారితే బుధవారం నాడు ఈ చంద్రగ్రహణం మొదలవుతుంది. ఇది బుధవారం 17 జూలై 2019 ఉదయం 4:30 ముగుస్తుంది. ఇంట్లో ఎవరున్నా కడుపుతో ఉంటే వాళ్ళు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్రహణం సమయంలో అసలు బాత్రూమ్కి కూడా వెళ్ళకూడదని చెప్పే మాటల్లో నిజం ఎంతవరకు ఉందో సమగ్రంగా తెలుసుకుందాము. గ్రహణ సమయంలో అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా ఉంటాయనేది ఒక నమ్మకం. అందుకని ఈ సమయంలో వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని అంటారు. ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఆహార పదార్థాల మీద, నీటి మీద చెడు ప్రభావం చూపుతాయట. అందుకనే ఆహార పదార్థాలతో పాటు నీళ్లు ఉంచిన పాత్రలు, పూజ గదుల మీద దర్బలు ఉంచమని చెబుతారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నది కూడా పెద్దల మాట. వారి కడుపులో పెరిగే లేత పిండం మీద ఆ గ్రహణ కిరణాల ప్రభావం ఉంటుందన్నది నమ్మకం. అందుకని గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదని చెబుతారు. ఇప్పుడంటే అటాచ్డ్ బాత్రూంలు వచ్చేసాయి, కానీ పూర్వం బాత్రూంలన్నీ ఇంటి బయటే ఉండేవి కదా. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇంటి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి. గ్రహణం సమయంలో ఇలా కూడా బయటికి రావడం ప్రమాదమని భావించి ఆ సమయంలో బాత్రూమ్కి కూడా వెళ్ళొద్దని చెప్పేవారు. మారిన కాలంలో ఆ ఆచారాన్ని బలవంతంగా పాటించాల్సిన అవసరం లేదు. ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో కాయగూరలు తరగకూడదన్నది మరో ఆచారం. కడుపుతో ఉన్నవారు ఏం చేసినా వారి మనసు మీద బలమైన ముద్ర పడుతుంది. ఆ ప్రభావం బిడ్డ మీద కూడా ఉంటుంది. గ్రహణం లాంటి సమయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే జాతక రీత్యా చంద్రుడికి మనసుని ప్రభావం చేసే శక్తి ఉంటుంది. అందుకనే వారిని పదునైన వస్తువులతో తరగడము, కోయడం లాంటి పనులకు దూరంగా ఉండమని చెబుతారు. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలని నిద్రపొమ్మని చెప్పడం వెనుక కూడా బలమైన కారణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకూడదన్నది కదా ఆచారం. ఇలా ఇంటి పట్టునే ఉంటే ఏం తోచదు కాబట్టి కడుపుతో ఉన్నవారికి అంత ఓపిక గనుక ఉంటే భగవంతుని నామస్మరణ చేసుకోమని చెబుతారు. అంత ఓపిక లేని వాళ్ళని ప్రశాంతంగా పడుకోమని సూచిస్తుంటారు. గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. దానివల్ల గర్భస్థ శిశువుకు కురూపిగానో అంగవైకల్యంతోనో పుట్టడం జరుగుతుందన్నది ఒక నమ్మకము. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్య పూజాది కార్యక్రమాలు, దేవాలయాలు మూసి శాంత్యోపచారాలు చేసుకోవాల్సిందని, జత తపాదులు చేసుకోమని, సముద్రపు ఆటుపోటులు జాగ్రత్తగా పరిశీలించుకోమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై వీటి ప్రభావం ఎక్కువగా శరీరంలో అధిక వేదనలు కలుగుతాయని, దానికోసమే గ్రహణాలు చూడరాదని, అలా చేస్తే కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఇంటిలో గ్రహణము పడుతున్నదని తెలిసినప్పుడు ముందుగా దర్బలు ఇంటిలో వేసి తర్వాత పచ్చళ్ళ మీద ఆహార పదార్థాల మీద నీటి మీద దర్బలను వేయాలి. సాధారణంగా గ్రహణానికి 2 గంటల ముందే భోజనము పూర్తి చేయాలి. గ్రహణం పట్టు తర్వాత స్నానము విడుపు స్నానము చేయాలి. ఆ సమయంలో మంత్ర పునశ్చరణ చేయడం వలన అధిక ఫలితాలు కలుగుతాయని విశ్వాసము. గ్రహణం సమయంలో భూమి ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఎప్పుడైనా మార్పులు వస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోనూ మన జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సూర్యచంద్రులు ఆరోగ్య కారకులు అన్నది ఆరోగ్య జ్యోతిష్య సూక్తిగా చెప్పుకోవాలి. గ్రహణ సమయాలలో మనం వాటికి అనుగుణంగా మార్పులు చేసుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. గ్రహణ సమయంలో దర్బలను ఆహార పదార్థాలపై నీటిపైనే వేయవలసిన అవసరం ఉన్నది. దర్బలు గనుక జాతిలో సన్నటి ఆకులు వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటుగా ఉంటాయి. దర్బలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడు కొయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే ఆ దర్బలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తి అయ్యే ఫలితాన్ని అల్ట్రావైలెట్ కిరణాలు ప్రభావాన్ని అవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో కానీ పచ్చళ్ళపై కానీ దర్బలు వేసినట్లయితే అవి బూజు పట్టకుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగం వారు పరిశోధించి తెలిపిన విషయము. అందువల్ల దర్బలను పచ్చళ్ళ మీద ఇతర తినుబండరాల మీద నీళ్ళలో వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారం జీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణము. ఇప్పుడు కళ్ళపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాము. సూర్యగ్రహణాల సమయంలో ప్రకాశవంతమైన సూర్యకాంతి నుండి మన కళ్ళను రక్షించుకోవడానికి రక్షిత కంటి దుస్తులు ధరించమని ఎప్పుడు సలహా ఇస్తారు. కానీ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు అంత బలంగా లేడు కాబట్టి ఎటువంటి రక్షణ గాజులు లేకుండా చూడటం కూడా సురక్షితము. అదే సూర్యగ్రహణ సమయంలో అయితే రక్షణ గాజులు లేకుండా చూస్తే రెటీనాకు గాయాలు సంభవిస్తాయి. కాబట్టి వాస్తవానికి చంద్రగ్రహణం పూర్తిగా ప్రమాదకరం కాదు. భారతీయ సంస్కృతి ప్రకారము చంద్రగ్రహణము గర్భిణీ స్త్రీలకు హాని కలిగించే చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. అయితే అనేక సంస్కృతులు అటువంటి తత్వశాస్త్రంతో ఏకీభవించవు. మరి మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే చంద్రగ్రహణం సమయంలో ఆ గ్రహణం ఎఫెక్టు గుండె సంబంధిత వ్యాధులు, శ్వాస ఇబ్బంది, నిద్రలేమి, ఒత్తిడి, దగ్గు మరియు జలుబు, భయం మరియు మానసిక స్థితిగతులని అభివృద్ధి చేస్తుందని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల వారు బయటికి వెళ్లకుండా ఉంటారు. చంద్రగ్రహణానికి గురి కావడం వలన మానసిక అసమతుల్యత మరియు మతి స్థిరంగా లేకపోవడం లాంటివి కూడా కలిగిస్తుందని నమ్ముతారు. మరొక నమ్మకం ఏమిటంటే చంద్రగ్రహణం హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్త్రీ నెలవారీ చక్రం మరియు సంతానోత్పత్తి మీద ఉంటుందని వైద్య ఆధారాలు లేవు. కానీ గ్రహణం వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, అలాగే వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. గ్రహణం ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని, వారి ఆరోగ్యము, సంపద లేదా వారి అదృష్టం కూడా మానవ జీవితంపై విశ్వోద్భవ ప్రభావానికి దారి తీయొచ్చన్నది వారి నమ్మకం. అయితే ఈ వాదనలకు శాస్త్రీయ మద్దతు లేదని గమనించాలి. తెలుసుకున్నారుగా, ఈ నెల 16-17 తేదీలలో అంటే మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం వేకువజామున వరకు ఏర్పడే చంద్రగ్రహణం గురించి బోలెడు వివరాలు. మరో టాపిక్తో మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please